నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా బుధుడికి అధిష్టాన దైవమైనటువంటి గణపతి అనుగ్రహం కలగటానికి వేదములలో చెప్పబడినటువంటి గణపతికి సంబంధించిన ఏ రూపాన్ని స్మరించుకోవాలో, వేదస్వరూపుడిగా గణపతికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, గణపతి పూజలో ఏకవింశతికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఈ నాలుగు వేదాలలో కూడా గణపతి గురించి విశేషమైన వర్ణనలు చెప్పడం జరిగింది. ఋగ్వేదంలో ఓం గణానాంత్వా గణపతి గుంహవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిః సీద సాధనం శ్రీ మహాగణాధిపతయే నమః అంటూ ఋగ్వేదంలో గణపతికి సంబంధించిన మంత్రాలు ప్రారంభమవుతాయి. అంటే ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే గణానాంత్వా గణపతి గుంహవామహే అంటూ ఇక్కడ మంత్రంలో చెప్తున్నాం. అంటే ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి గణాలన్నిటికీ ఆయన అధిపతి, అందుకే గణపతి అన్నారు. అందుకే మనకి వేదం ఏం చెప్తుందంటే, యో ప్రకృత్యాదయో జడా జీవాస్య గణ్యతే సంఖ్యాయంతే తేశామీషః స్వామి పాలకో గణేష అంటుంది వేదం. అంటే ఈ సకల చరాచర సృష్టిలో ఉన్న గణాలన్నీ ఉన్నవి ఉన్నట్టుగా లెక్క పెడితే వాటన్నిటికీ అధిపతి కాబట్టి ఆయన్ని గణపతి అనే పేరుతో పిలుస్తారని వేదం మనకు చెప్పింది. అందుకే గణానాంత్వా గణపతి గుంహవామహే కవిం కవీనాం కవులలో గొప్ప కవి, ఉపమశ్రవస్తమం సాటిలేని ఖ్యాతి గడించిన వాడు అని అర్థం. గణపతి రాక్షస సంహారం చేశాడు, అలాగే విఘ్న నాయకుడయ్యాడు, అందుకే సాటిలేని ఖ్యాతి గడించాడు కాబట్టి ఉపమశ్రవస్తమం అంటూ గణపతిని మంత్రంలో ఋగ్వేదంలో కీర్తించారు. జ్యేష్ఠరాజం, బ్రహ్మాది దేవతలు ఎంతమంది ఉన్నా కూడా ముందుగా గణపతిని పూజించాలి, అందుకే ఆయన జ్యేష్ఠుడయ్యాడు. బ్రహ్మణాం సాక్షాత్తు పరబ్రహ్మతత్వానికి సంకేతం. ఆయన పరబ్రహ్మతత్వానికి ఎలా సంకేతమయ్యాడో గణేష పురాణంలో చెప్పారు. ప్రళయకాలంలో సృష్టి అంతా జలమయమైపోయినప్పుడు ఆ జలంలో ఒక ఆకు మీద పరబ్రహ్మతత్వం ముందుగా సూక్ష్మ రూపంలో ఒక తొండం ఆకారాన్ని దాల్చిందని, ఆ తొండ నుంచి కాళ్ళు చేతులు అన్నీ వచ్చినాయని, ఆ తొండ నుంచే గణపతి స్వరూపం వ్యక్తమైందని గణేష పురాణంలో చెప్పారు. అంటే ఆయన పరబ్రహ్మ స్వరూపుడు, అందుకే ఇక్కడ బ్రహ్మణాం అంటూ కీర్తించాం. బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభి సీద సాధనం, సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమైన గణపతి మా ప్రార్థనలు ఆలకించి వెంటనే మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పడమే ఈ ఋగ్వేద మంత్రంలో ఉన్న అంతరార్థం. అలాగే గణపతిని పూజించేటప్పుడు ఏకవింశతికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అంటే గణపతికి 21 పత్రాలతో పూజ చేయటం, 21 పుష్పాలతో పూజ చేయటం, 21 నైవేద్యాలు సమర్పించటం, ఇలా 21 అనే సంఖ్యకి గణపతి పూజలో చాలా ప్రాధాన్యత ఉంది. ఈ 21 సంఖ్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే పంచభూతాలు 5, గాలి, నీరు, నేల, నిప్పు, ఆకాశం. అలాగే జ్ఞానేంద్రియాలు 5, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. కర్మేంద్రియాలు 5, వాక్, పాణి, పాద, పాయు, గుహ్యాలు. తన్మాత్రలు 5, శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు, పంచభూతాలు ఇవన్నీ కలిపితే 20 వచ్చింది. వీటికి మనస్సు కలిపితే 21 అవుతుంది. వీటన్నిటితో గణపతిని పూజించినప్పుడు పరబ్రహ్మస్వరూపమైనటువంటి గణపతి స్వరూపం వ్యక్తమవుతుంది అని చెప్పటమే 21 సంఖ్యలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి గణపతిని ఇహలోకంలో సర్వసంపదలు పొందటానికి ప్రార్థించటం మాత్రమే కాకుండా మూలాధార చక్రంలో కుండలిని శక్తిని ప్రచోదనం చేసి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళటానికి కూడా ఏకవింశతి 21 పత్రాలతో లేదా 21 పుష్పాలతో పూజ చేస్తూ 21 నైవేద్యాలు గణపతికి సమర్పించాలి. అందుకే గణపతి యజ్ఞోపవీతం కూడా ఆదిశేషుడై ఉన్నాడని పురాణాల్లో చెప్పారు. అంటే ఆదిశేషుణ్ణి యజ్ఞోపవీతంగా కలిగి ఉన్నాడంటే శరీరంలో సర్పాకారంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని ప్రచోదనం చేయమని గణపతి సందేశం ఇస్తున్నాడు. కాబట్టి గణపతికి వేదములలో చెప్పబడిన విధంగా ఉన్న స్వరూప రహస్యాన్ని తెలుసుకుంటూ ఏకవింశతి పత్ర పూజను నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగు వేస్తూ గణపతి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. పంచదేవతారాధన చేసేటప్పుడు కూడా ఆదిత్యం, అంబికం, విష్ణు, గణనాథం చ ఈశ్వరం అన్నారు. కాబట్టి గణపతి విగ్రహాన్ని మధ్యలో ఉంచుకొని మిగిలిన 4 దేవతల విగ్రహాలు చుట్టూ ఉంచి గణపతిని పూజించినట్లయితే గణపతి జీవన తత్వానికి సంకేతమని కపిల తంత్రంలో చెప్పారు. కాబట్టి ఆ జీవన తత్వాన్ని చైతన్యవంతం చేసుకుని మోక్ష మార్గంలో ముందడుగు వేయటానికి కూడా గణపతి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి గణపతి ఆరాధనలో ఉన్న రహస్యాలు తెలుసుకుంటూ ఏకవింశతి పత్ర పూజ చేయండి, కుండలిని శక్తిని ప్రచోదనం చేయండి, ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగు వేయండి. రేపటి శుభయోగం శీర్షికన
మార్గశిర అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. హిరణ్య గర్భం జనయామాస పూర్వం అంటే ఇది అర్థం అండి. అంటే గర్భం, గర్భాన్నించే ఎందుకున్నాడంటే అందులోంచి పుట్టినవాడు బ్రహ్మదేవుడు. అంటే బ్రహ్మదేవుడికి కూడా తండ్రి ఆయన అని చెప్పడానికి కారణం ఇదండి. ఇక్కడ బ్రహ్మకు తండ్రి. గర్భం హిరణ్య గర్భస్య జన్మనో బీజం, హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భుడు ఎలాంటి వాడంటే రాబోయే బీజములన్నింటికీ తగిన ఉపాధులు ఏర్పరచగలిగే శక్తి వాడికి వచ్చింది. ఎవరిచ్చారు వాడు? వాడికి ఆ శక్తి తండ్రి ఇచ్చాడు. ఆ తండ్రి వల్ల వచ్చింది. అందుకని తండ్రి అనడానికి కారణం ఇది. గర్భం హిరణ్య గర్భస్య జన్మనో బీజం సర్వభూత జన్మ కారణ బీజం, సర్వభూత జన్మలు కలగడానికి కారణ బీజం వాడు. అలాంటి బీజం దధామి నిక్షిపామి, హిరణ్య గర్భుడు భూతములు కలగడానికి కూడా ఏది కారణమో ఆ చైతన్యం అనే బీజాన్ని దానిలో పెట్టాను అన్నాడు ఇక్కడ. నిక్షిపామి అయితే ఎటువంటి వాడు అందులో కలి పెట్టిన వాడంటే క్షేత్ర క్షేత్రజ్ఞ ప్రకృతి ద్వయ శక్తిమాన్ ఈశ్వర అహం. నేను నిక్షేపం చేశాను అన్నాడు కదా. నేనంటే ఎవరు? పరమాత్మ. ఆయన ఇప్పుడు కృష్ణావతారంగా ఉన్నాడు కనుక అహం అని చెప్తున్నాడు. నేనే పెట్టాను అవన్నీ అన్నాడు ఇక్కడ. నేనెవరిని అంటే ఆ క్షేత్రంలో ఎలా పెట్టాలో కూర్చున్న వాడిని కాదు, క్షేత్ర క్షేత్రజ్ఞ ప్రకృతి ద్వయ శక్తిమాన్, ఆ క్షేత్రజ్ఞుడైన జీవుడి చైతన్యము నేనే. దానివల్ల పనిచేసే క్షేత్రముల యందు చేతనత్వం నాదే గనక రెండు నాధీనంలో ఉన్నాయి కనుక నన్ను ఈశ్వరుడు అంటారు. కలిగిన సర్వభూతముళ్ళు క్షేత్ర క్షేత్రజ్ఞములుగా ఉన్నాయి కదా, ఆ రెండింటికి ఈశ్వరుడు ఆయన. అందుకే వాటికి ఈశ్వరుణ్ణి ఆయన నేను అని మాట చెప్పారు. క్షేత్ర క్షేత్రజ్ఞ ప్రకృతి ద్వయ, రెండు ప్రకృతిలే, ఒకటి అపరాప్రకృతి రెండవది పరాప్రకృతి. ఈ రెండిటి యొక్క శక్తిమాన్ ఈశ్వర అహం అవిద్యా కామకర్మోపాధి స్వరూపాను విధాయనం క్షేత్రజ్ఞం క్షేత్రేణ సంయోజయామి. గర్భం దదామి అంటే అర్థం ఇది. క్షేత్రముతో క్షేత్రజ్ఞుడిని కలిపాడు, అంటే జీవుడిని వాడి కర్మలకు తగ్గ దేహంతో కలిపాడు ఇక్కడ పరమేశ్వరుడు. లేకపోతే ఈ దేహం నువ్వు నీ అంతటిని ఏర్పరచుకున్నావా? ఏర్పరచుకోగలమా? అంతేకాదు, దేహం మనంతరం నిర్వహించుకోగలుగుతున్నామా? మనకే తెలియలేదు శరీరంలో ముడతలు పడుతున్నాయి, రంగులు మారుతున్నాయి, ధృతి సడలుతోంది, జుట్టు రాలుతోంది, జుట్టు తెల్లబడుతోంది. ఈ మార్పులన్నీ మనం చేస్తున్నామా? మరి ఎవరు చేస్తున్నారు? ఈశ్వరుడు కదా. ఈశ్వరుడే చేస్తున్నాడు పాపం అని పని లేదండి, నా జుట్టు తెల్లజేస్తాడు మళ్ళీ అంటారు. అందుకే వీటన్నిటినీ చేస్తున్నది నేను. క్షేత్రముల్లోనూ ఆయన శక్తి, క్షేత్రజ్ఞుల్లోనూ ఆయన శక్తి. అవిద్య కామకర్మోపాధి స్వరూప అనువిధాయనం క్షేత్రజ్ఞం క్షేత్రేణ సంయోజయామి. క్షేత్రజ్ఞుణ్ణి క్షేత్రముతో కలుపుతున్నాను నేను అన్నాడు. అంటే అవి అనుభవించవలసినటువంటి జీవుడిని అనుభవించడానికి యోగ్యమైన దేహాదులకి కల్పన చేస్తున్నాడు. ఇదే గర్భం దదామ్యం అంటే ఇదేనైనా. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాహ తాసాం బ్రహ్మమహజ్యోని అహం బీజప్రదప్పిత. దీన్ని బట్టి కనబడుతున్న ప్రతి మూర్తులకు, మూర్తులకు అంటే కనబడుతున్న ఆకారములుగా ఉన్న భూతములన్నిటికీ, అవి ఎన్ని రకాలు ఉంటాయి? దేవ పితృ మనుష్య పశు మృగాది సర్వమూర్తయ అన్నాడు ఇక్కడ. అన్ని మూర్తులు కూడా ఈ మూర్తయ, మూర్తయ అంటే దేహ సంస్థాన లక్షణాహ అని అర్థం. ఒక దేహము దాని యందు స్థానము నిర్మాణము ఇవన్నీ కలిపి మూర్తులు. మూర్తులు అంటే కనబడుతున్న ఆకారములు. ఈ ఆకారములు దేహ సంస్థాన లక్షణములు. అలాగే దేవతలకు ఎలాంటి దేహం కావాలో వాళ్ళకి, పితృదేవతలకి, మనుష్యులకి, పశువులకు, మృగాలకి, పక్షులకు, తరులకు, లతలకు, గుల్మములకు, కీటకములకు, ఒకటేమిటి, ఇన్ని మూర్తులు. ఇన్ని మూర్తులు దేని నుంచి కలుగుతున్నాయి ఇప్పుడు తెలిసిపోయింది కదా. వాటన్నిటికీ కలుగుతున్న సమస్త మూర్తులకు, పై సర్వయోనిషు సర్వజన్మలుగా తీసుకుంటూ కలుగుతున్న సర్వమూర్తులకు కూడా అసలు యోని ఏది అంటే, మనం ఒక దేహాన్ని ఒక రకమైన దేహంలోంచి తెచ్చుకుంటున్నాం కనుక ఆ తల్లిదండ్రే మనకు కారణం అనుకుంటాం. అవి సర్వయోనిషు మూర్తులు కలుగుతున్నాయి, కానీ వీటన్నిటికి అసలు యోని మహద్యోని బ్రహ్మ, ఆ ప్రకృతి అదే ప్రధానం. నేను బీజమునిచ్చాను కనుక నేను తండ్రిని, అది తల్లి అని చెప్పబడుతున్నది. తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదప్పిత. అందుకే ప్రకృతి తల్లి, పరమేశ్వరుడు తండ్రి అవుతున్నాడు. ఆయన పనేమిటి?
ఈ క్షేత్రజ్ఞులను కలుపుతున్నాడు. ఎందుకు కలుపుతున్నాడు? వాడు అవిద్యా కామ కర్మలకు అనుగుణంగా కలుపుతున్నాడు ఫలప్రదానం కోసం. అంటే ఆయన కూడా వాటిని అనుసరించి కలుపుతున్నాడు. కానీ ఎలాగో ఖాళీ గుణంగా రా, నీకు ఈ దుఃఖం నీకు సుఖం ఇవ్వట్లేదు, వాళ్ళు అనుభవించాల్సిన వలసనవే వాళ్ళకి ఇస్తున్నాడు. సత్వం రజస్తమ ఇతి గుణ ప్రకృతి సంభవాహ. ఆ ప్రకృతిలో మూడు గుణాలు ఉంటాయి. సంభవాహ అంటే ప్రకృతి వల్ల కలిగేయి అని కాదు, ప్రకృతి యొక్క లక్షణమే ఆ మూడు గుణములు. ఇక్కడ అవి నిబద్ధంతి మహాబాహో దేహే దేహినమ వ్యయం. ఆ మూడు గుణాలే దేహంలో దేహిని బంధిస్తున్నాయి. ఆ దేహంలో దేహి బంధింపబడ్డం వల్ల ఆ గుణములకు అనుగుణమైన అనుభవాలు, అనుభవాలకు అనుగుణమైన కర్మలు, కర్మలకు అనుగుణమైన జన్మలు తీసుకుంటూ తిరుగుతుంటాడు. కనుక ఇప్పుడు బంధనం దేనికి? గుణములతో దేహికి ఏర్పడింది. ఏ దేహికి ఏర్పడింది? దేహి అంటే ఎవడండి? దేహంలో ఉన్నవాడు జీవుడు. ఏ జీవుడికి ఏర్పడింది? అవ్యయం దేహినం అవ్యయం. అవ్యయుడైన దేహికి ఏర్పడింది అయ్యా అన్నాడు ఇక్కడ. అవ్యయుడు అంటే స్త్రీపుం నపుంసకాది శరీరాల్లో ఉన్న దేహిక మూడు లేవు అది చెప్పడం ఒకటి. అవ్యయము అంటే నాశరహితుడు. దేహం నశించినా వాడు నశించడు. అందుకే ఉపదేశం, అందుకే శాస్త్రం, అందుకే సాధన. దేహినం అవ్యయం అనే మాట అంత చక్కగా చెప్పాడు ఇక్కడ. వాడు నిబద్ధనంతి బంధింపబడుతున్నాడు, బంధిస్తున్నాయి. ఏమిటి బంధిస్తున్నాయి? గుణాహ గుణములు బంధిస్తున్నాయి. అవేమిటి? సత్వం రజస్తమ ఇతి గుణాహ ప్రకృతి సంభవాహ. ప్రకృతి సంభవములైనటువంటి సత్వరజస్తమో గుణములు బంధిస్తున్నాయి. ఇది చెప్పారు ఇక్కడ భగవత్పాదులు వారు. అంటారు ఇంతవరకు వాడిని ఏవి అంటదు, బంధించదు అని చెప్తూ బంధిస్తున్నాయని ఇప్పుడు చెప్తున్నావు కదా అంటే బంధిస్తున్నాయి అని వాడు అనుకుంటున్నాడు గనక బంధనమునకు లోని జన్మలు పొందుతున్నాడయ్యా అన్నాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రేయ నమః. ఈరోజు మార్గశిర బహుళ చతుర్దశి. ఒక విధంగా జగన్మాత అయినటువంటి పరమేశ్వరిని, పరమేశ్వరుణ్ణి కూడా ఆరాధన చేయాలి. శివాలయ దర్శనం చేసి ప్రదోష వేళ చండీ ప్రదక్షిణం కనుక చేసినట్లయితే సర్వవిధ సంపత్తులు కూడాను వస్తాయంటోంది శాస్త్రం. ఈ ఒక్క ప్రదక్షిణం చేస్తేనే కొన్ని కోట్ల రెట్ల సత్ఫలితాన్ని పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. ఈ రోజున శివాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం వద్ద దీపారాధన ఆచరించడంతో పాటుగా 10 మందికి శివపరమాత్మ లీలా వినోద తత్వాన్ని వివరించి చెప్పడంతో పాటు స్వామికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు 10 మందికి కనుక పంచినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో మనం జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, భవాజ్ఞ లేనిదే భవబంధాలు తీరవు అని కదా శాస్త్రం. ఈ మానవ జీవితం ఉద్భుతప్రాయం, ఏ నిమిషానైనా సరే రాలిపోతుంది. ఈ రాలిపోయే జీవితంలో అనుక్షణం ఆరాట పోరాట వ్యవస్థలో అసలు సిసలైన మార్గాన్వేషణ మర్చిపోతున్నాం. అలా మర్చిపోకుండా మనం ప్రతిక్షణం కూడాను మనసంతా కూడాను పరమేశ్వరుడి పైన లగ్నం చేస్తూ ఈ విధంగా గనక మన మనసుని ఆరాధనాతత్వంతో గనక కొనసాగించినట్లయితే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడాను లయం చేస్తూ పరమేశ్వరునికి అంకితం చేసినట్లయితే ఈ జీవనం జీవితం పరిపూర్ణత్వంలో విరాజిల్లుతుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకనే నిత్యం నిద్ర నుంచి లేస్తూనే భగవన్నామ స్మరణతోనే నిద్ర నుంచి లేవాలి. అడుగు పెడుతూనే భగవన్నామ స్మరణతో అడుగు పెట్టాలి. నడుస్తూనే ఉత్తరాభిముఖంగా నడవాలి. అలా నడిచిన తదుపరే మిగిలిన కార్యక్రమాలన్నీ కొనసాగించాలి. ఈ విధమైనటువంటి విధి విధానాన్ని ఎవరైతే పాటిస్తారో నిత్యం మన మనసంతా కూడాను దైవతత్వం మీద లయం చేసి కొనసాగిస్తారో వారికి జీవనం జీవితం అనుక్షణం కూడా సుఖమయంగానే ఉంటుంది. ఇదే మానవ జీవితంలో తగిన పరమార్థ లక్షణం. సర్వే జనా సుఖినో భవంతు.
సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభగృణామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయణం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:52, సూర్యాస్తమయం 5:55. తిథి చతుర్దశి రాత్రి 8:06 వరకు. నక్షత్రం మూల రాత్రి 7:35 వరకు. వర్జం సాయంకాలం 6:05 నుంచి 7:35 వరకు. మరల తెల్లవారుజామున 4:23 నుంచి 5:51 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుంచి 12:46 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:35 నుంచి 3:05 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టగౌరీరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:30. నేటి విశేషం బుధవారం, ధనుర్మాసంలో 25వ శుభదివసం. మాస శివరాత్రి మనం శివారాధన చేసుకోవడానికి, ఉపవాసం ఉండడానికి కూడా చాలా మంచిది, జాగారం చేయడం కూడా చాలా మంచిది. బుధవారం సందర్భంగా హయగ్రీవ ఆరాధన, పెసరలతో పాయసం తయారు చేసి స్వామికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం, అలాగే బాలరామాయణం, రామాయణంలో మొదటి సరిగ్గా నారదుడు వాల్మీకి చెప్పాడు దాన్ని, అది వాళ్ళతో కలిసి మనం పారాయణ చేయడం పిల్లల్లో సద్గుణాలు వృద్ధి చెందేలాగా ఉపకరిస్తుంది, సజ్జనులను సమాజానికి అందించినట్లు అవుతుంది. అలాగే 25వ శుభదివసం సందర్భంగా ధనుర్మాసంలో గోదాదేవి అంటోంది, అర్ధరాత్రి వేళ జైల్లో చీకట్లో పుట్టావు, తల్లిదండ్రుల్ని విముక్తుల్ని చేశావు, రాత్రి యమునా నది దారి చూపిస్తే కంసుడి చావుకి మూలమైనటువంటి ఆ రాత్రి చాలా గొప్పది, ఆ దేవుడే తన కొడుగ్గా పుట్టాలని కోరుకున్నటువంటి దేవకీదేవికి కుమారుడు అయి పుట్టి ఒక్క రాత్రి కూడా అక్కడ ఉండకుండా యశోదాదేవికి వచ్చేసావే, అక్కడ పెరిగావు, ఒకరి కడుపుకు పుణ్యఫలంగా ఇంకొకరి ఇంట నోముల ఫలంగా గారాల అల్లరి కృష్ణుడిగా నువ్వు వృద్ధి చెందావు. అన్ని లోకాలకు అన్ని భూతాలకు తల్లి తండ్రి అన్నే నువ్వే అయిపోయినప్పుడు ఆయనే నా కొడుగ్గా పుట్టాలని కోరితే వారిని మురిపించి ధన్యుల్ని చేసావు కదా, అలాంటి ధన్యజీవి దేవకీదేవి. సమస్త జీవరాశులకి కూడా రక్షణ కల్పిస్తూ తన కనుసలనంలో నిలుపుకొని రక్షించి శిక్షించే పరమాత్మవు నువ్వు. కాబట్టి అటువంటి కృష్ణుడవు నువ్వు. చేతిలో ఒక కర్ర, దానికి ఒక చద్దిమూట పెట్టుకుని ఆవుల వెంట తిరుగుతున్నావు. యశోదాదేవి పంపించింది అలా. తర్వాత మళ్ళీ ఆవుల వెంట తిరిగి మళ్ళీ వాటిని సాయంకాలపు వేళ ఇళ్ళకి తీసుకొస్తున్నావు. నీ అంద చందాలు, నీ లీలలు చూసి మురిసిపోతూ నా అంత భాగ్యవంతురాలు ఏ యోగంలో లేదు అని పరవశించిపోతుంది యశోదాదేవి. దేవకీదేవి కడుపు పంటగా, యశోదాదేవి కంటిపాపగా పెరిగినవ స్వామి, మమ్మల్ని రక్షించవయ్యా. ఆశ్రితులంటే నీకు చాలా ఇష్టం, భక్తులందరూ నిన్ను చూసి ఆనందించాలి, నువ్వేమో దాగి దాగి పెరిగావు. నిన్ను చంపాలని ప్రయత్నించినటువంటి దుష్టబుద్ధి కంసుడు, ఆయన దగ్గరికి నువ్వే వెళ్ళి చంపేశావు. ఎన్ని రోజుల నుంచో నీ విరహ వేదన వల్ల బాధపడుతున్నావు, నిన్ను చేరాలనుకుంటున్నావు. నీ దర్శన భాగ్యం వల్ల క్షణకాలంలో ఆ వేదనంతా మటుమామైపోతుంది.
మా శరీరము మనస్సు దూది పింజల్లాగా తేలికైపోయి ఆనంద పరవశంతో పులకరించిపోతుంది. లోకంలో అందరూ లక్ష్మీదేవిని పొందాలి అనుకుంటే ఆ మహాలక్ష్మి మాత్రం నిన్ను పొందాలని తపస్సు చేసింది. అంత గొప్ప భాగ్యం కలిగినటువంటి నీ ఆశ్రిత వాత్సల్యము, కళ్యాణ గుణాలు ఇవన్నీ కూడా మాకు నచ్చి నీ వద్దకు వచ్చాం. మమ్మల్ని కాపాడు. ఆ పర అనేటువంటి వాద్య విశేషాన్ని ఇచ్చి మా యొక్క వ్రతాన్ని సఫలం చేయి అని కోరుతోంది నేటి ఆణిముత్యాలు. అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించాలి. ఇక్కడ అరమోట్పు కన్నులతో ఊయల ఊగుతూ భాగవతం వింటూ తన కథ తాను వింటూ తనని తాను మరిచిపోయేవాడు. భగవత్ కథాశ్రవణము అంత గొప్పగా ఉంటుంది. తన కథ తనకే అంత గొప్పగా ఉంది. అందుకు పోతన గారు భాగవతం చేస్తూ అమరీంద్రాదుల పొల్చు భంగి జనుల జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వెయ్యేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమ మివ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. భగవత్ కథాశ్రవణం అంత తేలికైనటువంటి విషయం లోకంలో ఇంకోటి ఉండదు. కేవలముగా భగవత్ కథాశ్రవణం చేస్తూ ఆనందడోలికలలో తేలిపోతూ ఉంటారు. అలా ఆయన కథ విని ఆయనే మురిసిపోతుండేవాడు తరిగొండ వెంగమాంబ గారు చెప్తుంటే, అంతటి మహాతల్లి, అంతటి మహాభక్తురాలు. అటువంటి తరిగొండ వెంగమాంబ గారు చేసినటువంటి గ్రంథం వెంకటాచల మహాత్మ్యం. ప్రతివారు ఏడుకొండలెక్కి ఆ పుస్తకాన్ని చేత్తో వ్రాసుకుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటుండేవారు. అంత పరమ పవిత్రమైనటువంటి పుస్తకం. ఆ పుస్తకం ఆమె చేత రచింపబడినది. అది సాక్షాత్తు వెంకటేశ్వరుడు ఆమోదించినదై ఉంటుంది అనడానికి ఏ విధమైనటువంటి అనుమానము ఉండదు. కాబట్టి ఆ తల్లి భీముని యొక్క వృత్తాంతాన్ని చెప్పారు. ఇది ప్రాణాంతర్గత. భీముడు అని ఆయన మహాభక్తుడు. ఆయన ప్రతిరోజు కుండలు చేస్తూ ఉండేవాడు. ఆయన భార్య పేరు తమాలిని. కొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్వర్ణ పుష్పములతోనూ స్వర్ణ తులసీదళములతోనూ పూజ చేసేవాడు. పూజ చేసినప్పుడు ఒకసారి వెంకటేశ్వర స్వామి వారికి ఒక ఆలోచన కలిగింది. ఈ బంగారు పుష్పములను తీస్తున్నాడు, బంగారు తులసీదళములు తీసుకొస్తున్నాడు, రోజు నాకు పూజ చేస్తాడు, కానీ మనసులో మాత్రం ఒక అహంకారం, నేను చక్రవర్తిని, నేను కాబట్టి బంగారు పూలతో పూజ చేస్తున్నాను, నేను కాబట్టి బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను, నా అంత భక్తుడు ఎవరున్నాడు, నేను కాబట్టి ఆనందనిలయ విమానం కట్టాను, నేను వెంకటేశ్వర స్వామి గారి దేవాలయ నిర్మాణం చేసిన వాడను అని మనసులో ఇతను అతిశయం పొందుతూ ఉంటాడు. ఇతని భక్తి యందు రజోగుణ సంపర్కం ఉంది, సత్వగుణం లేదు. ఈయనకి బుద్ధి చెప్పాలి అని అనుకున్నారు. అనుకుని ఒకనాడు ఆ తొండమాన్ చక్రవర్తి వచ్చి స్వామివారి పాదముల మీద పూజ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఆయనే పూజ చేసినటువంటి స్వర్ణ పుష్పములలో, స్వర్ణ తులసీదళములలో బంకమన్నుతో చేయబడినటువంటి తులసీదళములు కనపడ్డాయి, పువ్వులు కనపడ్డాయి. ఆయన ఆశ్చర్యపోయి బంగారు తులసీదళములు పక్కకి పోయి, బంగారు పువ్వులు పక్కకి పోయి, బంకమన్నుతో చేసిన పువ్వులు పాదాల మీద ఉన్నాయి, బంకమన్నుతో చేసిన తులసి దళములు ఆయన పాదాల మీద ఉన్నాయి. ఏమి ఆశ్చర్యం, నేను పూజ చేసినవి పక్కకి తీసిన వాడెవరు, ఈ బంకమన్నుతో చేసినవి పాదముల మీద ఉంచిన వాడెవరు అని అనుమానం వచ్చి ఎవరిని అడుగుతాడు, వెంకటేశ్వర స్వామి వారిని అడిగాడు. స్వామి, నేను రోజు స్వర్ణ పుష్పములతో కదా పూజ చేస్తున్నాను, ఈ బంకమన్నుతో చేసిన తులసి దళాలు, బంకమన్నుతో చేసిన పువ్వులు మీ పాదముల మీదకి ఎలా వచ్చాయని అడిగాడు. ఆయన నవ్వి ఒక మాట అన్నారు, ఇక్కడికి దగ్గరలోని నీరాజ్యంలోని ఒక పల్లెటూరు ఉంది, అందులో భీముడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రతిరోజు కుండలు చేస్తూ ఉంటాడు.
ఆయన ఏం ప్రత్యేకంగా లేచి పూజ అని ఏం మొదలు పెట్టాడు. మీలా పెద్ద పెద్ద బంగారు దళాలు, పెద్ద పెద్ద బంగారు పువ్వులు అవి ఏం పట్టుకురాడు, కూర్చేయడు. పా ఏమనుభవించారో తరిగొండ వెంగమాంబ గారు. నిజంగా మహాతల్లి పరకాయ ప్రవేశం చేశారు. ఎంతంత గొప్ప గొప్ప పద్యాలు పడ్డాయో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ కర్ణ, భీష్ముడు వయసులో పెద్దవాడు, శౌర్యము జ్ఞానాలలో పెద్దవాడు. ఆయన సేనాధిపతి అయి మన సైన్యాన్ని ఇంతవరకు నడిపించాడు. ఆయన ఈ 10 రోజుల వరకు శత్రు సమూహాలను సంహరిస్తూ మనందరినీ కాపాడాడు. ఎవరూ చెయ్యలేని దుష్కర్మమైన కర్మ చేశాడు. ఇప్పుడు స్వర్గం చేరటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తర్వాత ఇక మన సైన్యాన్ని ఎవరు నడిపిస్తారు? సేనాధిపతిగా ఉండటానికి ఎవడు తగినవాడు? సేనాధిపతి లేకుండా సైన్యం ముహూర్తకాలం కూడా నిలవలేదు. నీటిలో నావికుడు లేని నావలాగా ఉంటుంది. యతాహ్య కర్ణ ధారా నౌ, యతాహ్య కర్ణ ధారా నౌ, రథస్య సారథిర్యత ద్రవేద్యథేష్టం తద్వస్యాత్, ద్రవేద్యథేష్టం తద్వత్ స్యాత్, ద్రవేద్యథేష్టం తద్వత్ స్యాద్. ఋతే సేనాపతిం బలం, ఋతే సేనాపతిం బలం అన్నట్టు, నావికుడు లేని నావ అన్నట్టు, సారథిని రథం యథేచ్ఛంగా కదులుతాయి. సారథి లేనటువంటిది, ఎప్పుడు సారథి లేడో ఆ గుర్రాలు ఎటుపట్టే ఎటుపోతుంటాయి. అలాగే సైన్యం కూడా స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటుంది. అదేశికో యథా పార్థః సర్వః కృచ్ఛ్రం సమృచ్ఛతి అనాయక తథా సేనా సర్వాన్ దోషాన్ సమర్చతి, సర్వాన్ దోషాన్ సమర్చతి. మార్గదర్శకుడు లేని యాత్రిక బృందం అంతా ఇబ్బందులకు లోనవుతుంది, ఎన్నో కష్టాలు పడుతుంది. అలాగే నాయకుడు లేని సేన అంతా ఎన్నో కష్టాలను అనుభవించవలసి వస్తుంది. కనుక నువ్వు నా సేనలో ఉన్న మహాత్ములందరినీ పరిశీలించు. భీష్ముడి తర్వాత సేనాపతిగా ఉండటానికి తగిన అర్హత కలిగిన వాడిని చూపించు. నువ్వెవరి పేరు చెబుతావో ఆయనే మనకు సేనాధిపతి, ఆయననే ఎలాంటి సందేహం లేకుండా సేనాపతిని చేద్దామన్నాడు. అప్పుడు కర్ణుడు, ఓ రాజా, ఇక్కడ ఎంతోమంది రాజులున్నారు, మహాత్ములైన వీరులున్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ సేనాపతిగా ఉండటానికి అర్హులై ఉన్నారు, ఇందులో సందేహం లేదు. వీరందరూ యోగ్యత కలవారే. కులం, శరీరం, జ్ఞానం, బలం, శౌర్యం, బుద్ధి, ఈ కోణాలలో నుండి చూస్తే వీరందరికీ సేనాధిపతి కావటానికి తగిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉండేవాళ్ళందరూ పెద్దవాళ్లే. వీరు వేదవేత్తలు, ధీమంతులు, యుద్ధంలో తిరుగులేని వారు అయి ఉన్నారు. అయితే వీరందరినీ ఒకేసారిగా సేనాధిపతులను చేయలేం. ఎవరిలో విశిష్ట గుణాలు ఉంటాయో ఆ ఒక్కరినే సేనాధిపతిని చేయాలి. వీరిలో ఏ ఒక్కరిని సేనాధిపతిని చేసినా మిగిలిన వారు తమకు అవమానం జరిగినట్లుగా భావిస్తారు, చిన్నపుచ్చుకుంటారు. పైగా నీకు యుద్ధంలో మేలు చేయరు, అది గుర్తుంచుకో. అయంచ సర్వయోధానాం ఆచార్యహస్త విరో గురువు, ఆచార్యహస్త విరో గురువు, యుక్తః సేనాపతిః కర్తుం, యుక్తః సేనాపతిః కర్తుం, ద్రోణః శస్త్రభృతాం వరః. కనుక ద్రోణాచార్యుడే మనకు సేనాధిపతి కావటానికి యోగ్యుడు. ఆయన యోధులు అందరిలోనూ పెద్దవాడు, సకల శస్త్రధారులు అందరిలోనూ శ్రేష్ఠుడు, ధనుర్విద్యా గురువు.
ఆయన శత్రువులకు సహించరానివాడు. ఆయన శుక్రాచార్యుడితో సమానుడు, బృహస్పతితో సమానుడు. అలాంటి ద్రోణుడే మనకు సేనాధిపతి అవటానికి అర్హుడు. ద్రోణుడు యుద్ధభూమిలో కదులుతూ ఉంటే ఆయన అనుసరిస్తూ పోరాడని యోధుడు ఎవరు లేరు. పోరాడని అందరూ పోరాడతారు. గురువైన ద్రోణుడే సర్వసేనాధిపతుల్లోనూ శస్త్రధారుల్లోనూ శ్రేష్టమైనవాడు. పూర్వం దేవతల యుద్ధంలో రాక్షసులను గెలవాలని కార్తికేయుణ్ణి సేనాధిపతిని చేశారు కదా, అలాగే నువ్వు కూడా వెంటనే ఈ ద్రోణాచార్యుణ్ణి సేనాధిపతిగా చేయి అన్నాడు కర్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 6వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, కర్ణుడి మాటలు విని దుర్యోధనుడు సంతోషించాడు. వెంటనే సేనల మధ్యలో ఉన్న ద్రోణాచార్యుడితో ఇలా అన్నాడు, ఓ మహాత్మా, మీరు ఉత్తమ కులంలో జన్మించారు, శాస్త్రజ్ఞానం గలవారు, వయసులోనూ బుద్ధిలోనూ గొప్పవారు, పెద్దవారు, మీరు నీతివంతులు, గొప్ప శౌర్యము యుద్ధ కౌశలం గలవారు, మిమ్మల్ని ఎవరూ జయించలేరు, మీరు జ్ఞానం గలవారు, విజయం మీ వైపే ఉంటుంది, మీరు తపస్సు కృతజ్ఞత గలవారు, ఇలా మీరు సకల గుణాల వల్ల సర్వశ్రేష్ఠులై ఉన్నారు. ఈ రాజుల్లో మీలాంటి యోగ్యుడైన రక్షకుడు ఎవడూ లేడు, కాబట్టి మీరు ఇంద్రుడి దేవతలను కాపాడినట్లుగా మమ్మల్ని కాపాడండి. మీ నాయకత్వంలో మేము శత్రువులను కూడా గెలవాలని అనుకుంటున్నాం. మీరు రుద్రుల్లో కాపాలి అంటివారు, వసువులలో అగ్ని వంటివారు, యక్షుల్లో కుబేరుడు, దేవతల్లో ఇంద్రుడు, విప్రుల్లో వశిష్ఠుడు, తేజస్సులో సూర్యుడు, పితృదేవతలలో యమధర్మరాజు వంటివారు, జలచరాల్లో వరుణుడి వంటివారు, నక్షత్రాల్లో చంద్రుడు వంటివారు, దైత్యులలో మీరు శుక్రాచార్యులు వంటివారు. కనుక మీరు సేనాధిపతుల అందరిలోనూ సర్వశ్రేష్ఠులై ఉన్నారు. మీరే మాకు సేనాధిపతి. ఈ 11 అక్షోహిణుల సేనలు మీ ఆధీనంలో ఉన్నాయి. వీటిలో శత్రువులను ఎదిరించండి, చక్కని వ్యూహాలను పన్నండి. ఇంద్రుడి దానవులను చంపినట్లుగా శత్రువులను చంపండి. కార్తికేయుడు దేవతలను ముందు నిలబడి నడిపించినట్లుగా మీరు మా ముందు ఉండి మమ్మల్ని నడిపించండి. ఎద్దును ఆవు అనుసరించినట్లుగా మేము మిమ్మల్ని అనుసరిస్తాం. మీరు సేనాపతిగా నిలబడటాన్ని చూసి అర్జునుడు దివ్య గాంధీవాన్ని పట్టుకున్నా సరే అతడికి విజయం లభించదు, మిమ్మల్ని దెబ్బతీయలేడు. ఓ పురుషోత్తమ, మీరు కనుక సేనాధిపతి అయితే నేను యుద్ధంలో ధర్మరాజుని అనుచరులను బంధువులతో సహా తప్పకుండా గెలుస్తాను అన్నాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజులందరూ పెద్దగా సింహనాదాలు చేశారు. నీ కుమారుడికి సంతోషాన్ని కలిగిస్తూ ద్రోణుడికి జయం పలికారు. సైనికులు కూడా ఎంతో ఆనందించారు. దుర్యోధనుణ్ణి ముందుంచుకొని గొప్ప కీర్తిని పొందాలని కోరుకున్నారు. అందరూ ద్రోణాచార్యుణ్ణి ప్రశంసలతో ఉత్సాహపరిచారు. అప్పుడు ఆచార్యుడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 7వ అధ్యాయం. ద్రోణుడు ఇలా అన్నాడు, ఓ రాజా, నేను వేదాంగాలను మనువు చెప్పిన అర్థశాస్త్రాన్ని కూడా చదివాను, పరమేశ్వరుడు అనుగ్రహించిన అస్త్రవిద్యను, వివిధ శస్త్ర ప్రయోగాలను నేర్చుకున్నాను. జయం కోరుకుంటూ మీరు నాలోని గుణాలను పోగిడారు. నేను వాటన్నిటినీ నిజం చేయాలని అనుకుంటున్నాను. పాండవులతో తప్పకుండా పోరాడతాను, కానీ యుద్ధంలో దృష్టద్యుమ్నుడిని ఒక్కడనే నేను చంపలేను, ఎందుకంటే అతడు నన్ను చంపడానికే పుట్టాడు. అతడు తప్ప సకల సోమకులను నాశనం చేస్తూ వారి సేనలతో నేను యుద్ధం చేస్తాను. యుద్ధభూమిలో పాండవులు నన్ను ఎదిరించలేరు, నాతో తీవ్రంగా యుద్ధం చేయలేరు అని అన్నాడు. తర్వాత దుర్యోధనుడు మొదలైన రాజులు ద్రోణాచార్యుని సేనాధిపతికి అభిషేకించారు. అప్పుడు వాద్యఘోషలు, శంఖధ్వనాలు మారుమ్రోగాయి. అందరూ
శంఖధ్వనాలు చేస్తున్నారు. అందరి ముఖాల్లోనూ ఎంతో ఆనందం కనిపించింది. విప్రులు మంత్రాలు చదివారు, వందమాగదులు స్తుతించారు, ద్విజులు జయ జయధ్వనాలు చేశారు, సుందరీమణులు నృత్యాలు చేశారు. అందరూ అలా ఆనందాన్ని ప్రకటించారు, ద్రోణాచార్యుణ్ణి ఉల్లాసపరిచారు. అందరూ పాండవులకు గెలిచినట్లుగానే భావించారు, పాండవులను గెలిచామని. తర్వాత మహారథుడు, సేనాపతి అయిన ద్రోణుడు సైన్యాలతో వ్యూహాన్ని పన్నాడు. యుద్ధం చేయాలని నీ కుమారులతో కలిసి బయలుదేరాడు. అప్పుడు ద్రోణాచార్యుడికి కుడి పక్కన సైంధవుడు, కళింగుడు, వికర్ణుడు కవచాలు ధరించి నిలబడ్డారు. వారికి శకుని ప్రాసాలతో యుద్ధం చేసేవారు, గాంధార దేశంలోని గుర్రాలపై ఉండి యుద్ధం చేసేవారైనటువంటి గుర్రపు రౌతులతో కలిసి సాయంగా వాళ్ళంతా నిలబడ్డారు. ద్రోణుడికి ఎడంవైపున కృపుడు, కృతవర్మ, చిత్రసేనుడు, వింశతి, దుశ్శాసనుడు మొదలైన వీరులు ఎంతో జాగ్రత్తగా నిలబడ్డారు. వారికి సహాయకులుగా సుదక్షిణుడు మొదలైన కాంబోజులు, శకులు, యవనులు వేగవంతమైన గుర్రాలతో అక్కడికి వచ్చి నిలబడ్డారు. మద్ర దేశీయులు, త్రిగర్త దేశీయులు, అంబష్టులు, పడమటి వైపు ఉన్నటువంటి ప్రతీచ్యులు, ఉత్తర దిక్కు ఉన్నటువంటి ఉదీచ్యులు, మాలవులు, శివులు, శూరసేనులు, శూద్రులు, మలదులు, సౌవీరులు, కితవులు, తూర్పు వైపు ఉన్నటువంటి ప్రాచ్యులు, దక్షిణ వైపు ఉన్నటువంటి దక్షిణాత్యులు, వీరంతా దుర్యోధనుణ్ణి ముందుంచుకొని కర్ణుడి వెనుక ఉండి సర్వసేనలను ఉల్లాసపరుస్తూ నీ కుమారులతో కలిసి వెళ్ళారు. సకల యోధులతో శ్రేష్ఠుడైన కర్ణుడు అతడు సేనలతో ఉత్సాహాన్ని నింపాడు. ధనుర్ధారులతో ముందుగా నడిచాడు. అతడి ధ్వజం వెలుగులు చిమ్ముతూ విశాలంగా ఉంది. దానిపై ఏనుగును కట్టే గొలుసు చిహ్నంగా ఉంది. అది సేనలో సంతోషాన్ని కలిగిస్తూ సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. ఆ కర్ణుణ్ణి చూసిన తరువాత కౌరవ సేనలో ఎవరూ కూడా భీష్ముడు పడిపోయిన విషయాన్ని అనుకోలేదు. రాజులు, కౌరవులు శోకాన్ని మరిచిపోయారు. ఆనందంగా ఉన్న ఆ యోధులందరూ ఇలా అనుకున్నారు, కర్ణుణ్ణి చూసిన తర్వాత ఇక పాండవులు యుద్ధభూమిలో నిలవలేరు, కర్ణుడు ఇంద్రుడితో సహా దేవతలందరినీ గెలుస్తాడు, ఇక బలపరాక్రమాలు కోల్పోయిన పాండవులను యుద్ధంలో ఓడించడం చాలా తేలిక, ఎంత ఇంకే మహాని బాహుబలం గల ఆ భీష్ముడు యుద్ధంలో పాండవులను కాపాడాడు. కానీ కర్ణుడు అలా చేయడే తన తీక్షణమైన బాణాలతో వారిని చంపేస్తాడు అని సైనికులు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఆనందంగా కర్ణుడి సత్కరించారు, ఉత్సాహంగా ముందుకు వెళ్ళారు. ద్రోణుడు మనసేనను శకట వ్యూహంలో నిలిపాడు. అప్పుడు శత్రువులైన పాండవులు క్రౌంచ వ్యూహాన్ని పన్నారు. దాన్ని ధర్మరాజు ఎంతో సంతోషంతో పన్నాడు. ఆ వ్యూహానికి ముందుగా శ్రీకృష్ణార్జునులు ఉన్నారు. వారు ఎగురుతున్నటువంటి వానర ధ్వజంతో నిలబడ్డారు. ఆ ధ్వజం సూర్య మార్గంలో ఎగురుతూ ఉంది. అది సకల సేనలకు ఆశ్రయమై ఉంది. మహాత్ముడైన ధర్మరాజు యొక్క సేనను అది ప్రకాశింపజేస్తుంది. ప్రళయకాలంలో ప్రజ్వలించే సూర్యుడు భూమిని ప్రకాశింపజేస్తూ కంపించినట్లుగా అర్జునుడి పతాకం అంతటా ప్రకాశిస్తూ కనిపించింది. యోధానామర్జున శ్రేష్ఠః గాండీవం ధనుషాం వరం వాసుదేవచ్చ భూతానాం చక్రాణాంచ సుదర్శనం చక్రాణాంచ సుదర్శనం. యోధుల్లో అర్జునుడు సర్వశ్రేష్ఠుడు, ధనుస్సులో గాండీవం శ్రేష్టమైనది, ప్రాణులలో వాసుదేవుడు శ్రేష్టమైనవాడు, చక్రాలలో సుదర్శనం శ్రేష్టమైనది. ఈ నాలుగు తేజస్సులను మోసుకొని తెల్ల గుర్రాలను కట్టినటువంటి రథం వచ్చింది. పైకి లేచిన కాలచక్రంలాగా అది శత్రువుల ముందు నిలిచింది. ఇలా మహాత్ములైన ఆ శ్రీకృష్ణార్జునులు తమ సేనకు ముందు భాగంలో నిలబడ్డారు. అప్పుడు నీ సేనకు ముందు కర్ణుడు నిలబడ్డాడు. ఆ కర్ణుడి ఎదురుగా అర్జునుడు నిలబడ్డారు. యుద్ధంలో గెలవాలని రోషావేశంతో ఒకరినొకరు సంహరించాలనేటువంటి భావనతో కోపంగా చూసుకున్నారు. తర్వాత
మహారథుడైన ద్రోణుడు వేగంగా బయలుదేరాడు. అప్పుడు తీవ్రంగా ఆర్తనాదం చేస్తూ భూమి కంపించింది. గాలికి దుమ్ము పైకి ఎగిరి దట్టంగా పైకి లేచింది. అది సూర్యుడితో సహా ఆకాశమంతా వ్యాపించింది. ఆ సమయంలో ఆకాశంలో మేఘాలు లేకపోయినా మాంసం, ఎముకలు, నెత్తురు కురిశాయి. గ్రద్దలు, డేగలు, కొంగలు, తెల్లడేగలు, కాకులు వేలకు వేలుగా నీ సేనకు పైభాగంలో సంచరించాయి. నక్కలు పెద్దగా భయంకరంగా అరిచాయి. మాంసం తినాలని, నెత్తురు త్రాగాలని అపసవ్యంగా తిరిగాయి. అప్పుడు ఒక తోకచుక్క యుద్ధభూమిలో తన తోకతో అందరినీ చుట్టి గర్జిస్తూ నేల మీద పడింది. సేనాధిపతి అయినటువంటి ద్రోణుడు బయలుదేరగానే మెరుపులతో కూడిన మేఘాలు గర్జించాయి. సూర్యుడి చుట్టూ పెద్ద గుడి ఏర్పడింది. ఇంకా ఎన్నో అపశకునాలు కనిపించాయి. వీరుల వినాశాన్ని సూచిస్తూ అవి కనిపించాయి. ఆ తర్వాత ఒకరినొకరు చంపాలనుకున్నటువంటి కురు పాండవ సేనల యుద్ధం ఇక ప్రారంభమైంది. రణభూమి అంతా కోలాహలంతో నిండిపోయింది. ఇక చెప్పలేనంత శబ్దం, చెప్పలేనంత గోడు, చెప్పలేనంత శంఖవాద్యాలు, ఎక్కడ చూసినా ఒకటే గందరగోళం. కోపించిన పాండవులు, కౌరవులు విజయం లభించాలనే కోరికతో ఒకరిపై ఒకరు బాణాలు ప్రయోగించుకున్నారు. ద్రోణుడు బాణవర్షం కురిపిస్తూ పాండవ సేనపై దాడి చేశాడు. ఆయన విజృంభించడాన్ని చూసి పాండవులు సృంజయులతో కలిశారు. విడివిడిగా బాణాలను ప్రయోగిస్తూ ద్రోణాచార్యుడు ఎదుర్కొన్నారు. అప్పుడు ద్రోణుడు బాణాలను ప్రయోగించి పాండవ సేనను, సృంజయులను కూడా చెదరగొట్టాడు. అనేక దివ్యాస్త్రాలు ప్రయోగించాడు. క్షణకాలంలో పాండవులను, సృంజయులను ఎంతో బాధ పెట్టాడు. పూర్వం ఇంద్రుడి చేత దానవులు పీడించబడినట్లుగా ద్రోణుడి చేత దృష్టద్యుమ్నుడు మొదలైన పాంచాల దేశీయులు పీడించబడ్డారు. ద్రోణుడి శౌర్యానికి వారు వణికిపోయారు. ఆ తర్వాత దృష్టద్యుమ్నుడు ద్రోణుడి సేనపై బాణాలను ప్రయోగించి వారిని బాధించాడు. శరవృష్టితో ద్రోణుడిని నివారించాడు. తర్వాత కౌరవులను వధించి సాగాడు. అప్పుడు ద్రోణుడు ఆ దృష్టద్యుమ్నుడిని అడ్డుకున్నాడు. రణభూమిలో స్థిరంగా నిలబడి దృష్టద్యుమ్నుడిపై దాడి చేశాడు. ఇంద్రుడు వేగంగా దానవులపై బాణవర్షం కురిపించినట్టుగా ద్రోణుడు దృష్టద్యుమ్నునిపై బాణవర్షాన్ని కురిపించాడు. ద్రోణుడి బాణాలకు పాండవ సృంజయ వీరులు కంపించారు. మాటిమాటికి చెదిరిపోయారు. ఇలా ద్రోణుడు పాండవ సేనలో సంచరించాడు. ఆ యుద్ధం చాలా అద్భుతంగా కనిపించింది. యుద్ధభూమిలో ద్రోణుడి రథం గంధర్వ నగరంలాగా ఉంది. ఆయన పతాకం గాలికి రెపరెపలాడుతోంది. ఆయన గుర్రాలు సంతోషంతో గంతులు వేస్తూ పరిగెత్తుతున్నాయి. ఆయన ధ్వజం, దండం స్ఫటికాలతో తయారు చేయబడి ఉంది. అది శత్రువులను ఎంతో భయాన్ని కలిగిస్తుంది. అలాంటి రథంలో ద్రోణుడు సంచరించాడు. శత్రుసేనను సంహరించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 8వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ద్రోణుడు యుద్ధభూమిలో గుర్రాలను, సారథులను, రథాలను, ఏనుగులను, సేనలను సంహరిస్తున్నాడు. ఆ ద్రోణుని చూసి పాండవులు ఎంతో బాధపడ్డారు. కానీ ఆయనకు ఏ విధంగానూ అడ్డగించలేకపోయారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.